find the real me. So let's go, seize the feeling. 'Cause you know, it's time for the meaning. హలో అండి, నమస్తే. సన్ని తెలుగు అమ్మాయి లాక్స్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక థిక్ ప్యాన్ పెట్టుకొని సాల్ట్ని యాడ్ చేసుకొని హీట్ చేసుకుంటున్నానండి. స్పాంజి కేక్ కావాల్సినవి, కొంచెం బాదం పప్పును కట్ చేసుకున్నాను, ఫ్రూటీ ఫ్రూటీ, 1 కప్ మైదా, 1 కప్, 1/2 కప్ షుగర్ని తీసుకున్నాను, 1 ఎగ్ తీసుకున్నానండి. షుగర్ని మిక్సీ పట్టుకున్న తర్వాత అదే షుగర్లో 1 ఎగ్ను కూడా అదిని కూడా యాడ్ చేసుకున్నాను. ఎగ్ను కూడా దాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా తీసుకున్న మైదాని, అలాగే కుకింగ్ సోడాని, అలాగే బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. వెనీలా ఎసెన్స్ను కూడా యాడ్ చేసుకుంటే చక్కగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కాచి చల్లర్చుకున్న మిల్క్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీడియో క్లిప్లో చూపించినట్లుగా మిక్సీ పట్టుకోండి, బ్యాటర్ అలా ఉండాలి. కేక్ని ఏ దేంట్లో అయితే తయారు చేస్తున్నామో దాంట్లో కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ యాడ్ చేసుకొని కొంచెం మైదాని కూడా యాడ్ చేసుకొని అలా చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. దాన్ని ఒకసారి ట్యాప్ చేసి ఫ్రూటీ ఫ్రూటీని, బాదం పప్పుని కూడా యాడ్ చేసుకొని చక్కగా కుక్ చేసుకోవాలండి. అది ముందుగానే హీట్ అయ్యింది కాబట్టి మనం ఈజీగా త్వరగా అయిపోతుంది, 1-25 మినిట్స్లో అయిపోతుంది. కుక్ చేసుకున్న తర్వాత అలాగా బబుల్ లాగా వస్తుంది. అది కుకింగ్ అయ్యిందా లేదా అనేది ఒక చాక్ కానీ లేదా ఏదైనా ఫోక్ను కానీ పెట్టి చూస్తే అది అంటుకోకపోతే రెడీ అయినట్టేనండి. వీడియోలో క్లిప్లో చూపించినట్లుగా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది కేక్ అనేది. ఇంట్లోనే మనం చక్కగా చేసుకోవచ్చు. చూసారా ఎలా, ఏమీ అతుక్కోలేదండి కేక్ని, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి. మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, find the real me. So let's go, seize the feeling. 'Cause you know, it's time for the meaning. Now we show, we're coming to winning.